మహానటి తర్వాత అందాల తార కీర్తి సురేష్ క్రేజ్ దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో కూడా పెరిగిపోయింది. చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ స్థానాన్ని సంపాదించుకుని అగ్రతారగా బడా హీరోల సరసన ఆఫర్లు కొట్టేస్తోంది. మహానటికి ముందు, మహానటి సినిమా తర్వాత ఆమె సాధించిన సక్సెస్లు నిర్మాతలకు భరోసానిస్తుండటంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ పక్కన ఆఫర్ కొట్టేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టులకు ఆమె పచ్చజెండా ఊపినట్టు సమాచారం. సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. సైరా సినిమా ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా కోసం ముందుగా నయనతార, అనుష్క పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది. అయితే తాజాగా అనూహ్యంగా కీర్తి సురేష్ పేరు తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సైరా నరసింహారెడ్డి చిత్రంలో నయనతార నటిస్తుంది కాబట్టి చిరంజీవి పక్కన ఫ్రెష్ హీరోయిన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెను పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మహానటి తర్వాత తమిళంలో సక్సెస్తో దూసుకెళ్తున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ అయితే బాగుంటుందని, యూత్ మహిళా ప్రేక్షకుల్లో కీర్తి సురేష్ కి మంచి ఫాలోయింగ్ ఉండటం కూడా మరో కారణమని తెలుస్తోంది.